రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వైష్ణవి కళాశాల విద్యార్థులు వైఎస్ఆర్ సర్కిల్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి సోమప్పగూడెల వద్ద మానహారం చేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమావళిని పాటించాలని సీఐ శ్రీనివాస్ నాయక్ సూచించారు. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణం నందు మా యొక్క జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు మరియు డీజీపీ గారు మరియు ఐపీఎస్ సార్ కిషోర్ సార్ ఉత్తర్వు మేరకు మా డీఎస్పీ గారి మేరకు ఎమ్మిగనూరు పట్టణం నందు విద్యార్థులతో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రొసెషన్ నిర్వహించడం జరిగింది. అందులో హెల్మెట్ పెట్టుకొని వాహనాలు నడపాలని, స్పీడ్గా వాహనాలు నడపకూడదని, స్పీడ్ లిమిట్ పాటించాలని చెప్పి, మరియు మద్యం తాగి వాహనాలు నడపకూడదని చెప్పి ఇటువంటి రోడ్డు భద్రత ఇన్స్ట్రక్షన్స్ని ప్రజలకందరికీ మరియు వాహనదారులకు అర్థమయ్యే విధంగా స్లోగన్స్ ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన కిషోర్ సార్తో పాటు మా ట్రాఫిక్ ఎస్ఐ మా సిబ్బంది పాల్గొని వ్యూవర్స్ కాలనీ వైష్ణవి కాలేజ్ గ్రౌండ్ నుంచి సోమప్ప సర్కిల్ వరకు మనము ఈ యొక్క ప్రొసెషన్ని నిర్వహించడం జరిగింది. మరియు వాహనదారులందరూ చిన్నపిల్లలకి వాహనాలు ఇవ్వకుండా హైవే నియమాలను, రోడ్డు భద్రత నియమాలను, వాహన నియమాలను పాటిస్తూ ఎవరైతే లైసెన్సుదారులు ఉంటారో వాళ్ళు మాత్రమే వాహనాలు నడపాలని, చిన్నపిల్లలకి వాహనాలు ఇవ్వకూడదని చెప్పేసి మేము ఈ